తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నే రెండిస్తా అన్నట్టుగా ఉందట అక్కడ బీఆర్ఎస్ లీడర్స్ పరిస్థితి ఏరుకోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు అక్కడి లీడర్లకు అస్సలు పొసగట్లేదట కొద్ది ఎమ్మెల్యే అంటూ అధిష్టానానికి తేల్చి చెప్పేసి మళ్లీ ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా వార్నింగులు ఇస్తున్నారట ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి ఎందుకంత ఘోరంగా మారింది కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ రాజకీయాల రూటే సపరేట్ పేరుకు ఇది రిజర్వుడ్ నియోజకవర్గమే కాని పెత్తనమంతా ఇతరులదే వాళ్ల మాట వింటేనే ఎమ్మెల్యేగిరి లేదంటే శంకరిగిరి మాన్యాలు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడి వ్యవహారం చొప్పదండి పాలిటిక్స్లో వెలమ రెడ్డి సామాజిక వర్గాలదే హవా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగ శోభ వైఖరికి వ్యతిరేకంగా ఆ రెండు కులాల పెద్దలు ఒక్కటైపోయి ఆమెకు టికెట్ రాకుండా చేశారన్నది లోకల్ టాక్ తర్వాత సుంకె రవిశంకర్ను ప్రోత్సహించి తమ పలుకుబడితో ఆయనకు టికెట్ ఇప్పించారట గెలిచేంతవరకు అంతా బాగానే ఉంది కానీ తర్వాత ఏడాదిన్నరలోనే రాజకీయాలు మారిపోయాయి ఎమ్మెల్యే రహస్య రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా తమలో తమకే తంపులు పెడుతున్నారని గ్రహించిన ఆ రెండు కులాల రాజకీయ నేతలు ఇప్పుడు ఆయనకు చెక్ పెట్టే పనిలో ఉన్నారట ఎమ్మెల్యే రవిశంకర్ పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడి పనిచేసిన వారిని కాదని ఇతరులకు పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తున్నారని మండిపడుతున్నారు ఆయా నేతలు రవిశంకర్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన జడ్పీటీసీలు ఎంపీపీలు సహాయ నిరాకరణ ప్రారంభించి తమకు అధిష్టాన పెద్దలతో ఉన్న పరిచయాలను వాడుకుని సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారట అదే ఊపులో ఈసారి సుంకెకు సీటివ్వకూడదని కూడా గట్టిగా లాబియింగ్ చేస్తున్నారట ఆయనకు బదులుగా యాదగిరి అనే మరో నాయకుణ్ణి తెరమీదకి తెచ్చి టికెట్ రేసులో పెట్టినట్టు తెలిసింది అటు పార్టీ అధినేత నిర్వహించిన సర్వేల్లో బీఆర్ఎస్కు యాభై శాతానికి పైగా సానుకూలత ఉండగా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకు మాత్రం పాస్ మార్కులు కూడా రాలేదన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది ఆత్మీయ సమ్మేళనంలోనూ అసమ్మతిశెగ స్పష్టంగా కనిపించిందట పార్టీ పెద్దలకు కొడిమ్యాల బోయినపల్లి రామడుగు గంగాధర మండలాల్లోని బలమైన వెలమనేతలకు ఎమ్మెల్యేకు పొసకటం లేదంటున్నారు అలాగే చొప్పదండిలోనూ రెడ్డి సామాజిక వర్గం నేతలు రవిశంకర్ కు సహకరించేది లేదని పార్టీ పెద్దలకు తేల్చి చెప్పినట్టు తెలిసింది ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రతిపక్షం కాంగ్రెస్ విడుదల చేసిన ఛార్జ్షీట్ కంటే హాట్ గా ఉన్నాయట సొంత పార్టీ నేతలే ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అదే సమయంలో బోయినపల్లి జెడ్పీటీసీ ఉమాకొండయ్య జేఏసీ నేత కాంతన్ టికెట్ వచ్చారు అటు ఆ రెండు కులాల పెద్దల మద్దతో బండ యాదగిరి స్పీడ్ పెంచారట ఈ పరిస్థితుల్లో ని సెటిల్ చేసే బాధ్యతను జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్కు అప్పగించింది అధిష్టానం అయితే వాళ్ల సమక్షంలోనే అసమ్మతి నేతలంతా ఎమ్మెల్యే మీద విరుచుకుపట్టంతో సర్ది చెప్పలేక తలప్రాణం తోకకు వచ్చిందట ఇక నియోజకవర్గంలో పరిస్థితుల్ని చక్కబరిచే బాధ్యతను గంగులకు అప్పగించిన అధిష్టానం ఏ సమస్యలున్నా ఆయనకే చెప్పుకోమందట దీంతో ఈ వ్యవహారాన్ని మంత్రి ఎలా సెటిల్ చేస్తారో అన్న ఆసక్తి స్థానికంగా పెరుగుతోంది